పాను, ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా, పిలిస్తే అదే వస్తుంది. నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు. తను మా మావయ్య కూతురు, వరసకు వదిన అవుతుంది. వరసే కదా, ఆయన లేరా? ఆయనంటే ఈయన. వల్లి అత్తయ్య. లేమ్మా, పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను అత్తయ్య. ఏంటి వల్లి, బాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి, దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి నువ్వు కూడా రమ్మా. ముందు బయట వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివరిలో తిందాం. ఈసారి ఏమైంది? నీ కాబోయే పిల్లని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ప్లేట్ ఇటు పట్టు, పక్కకు తీసుకో. బాగున్నా చుట్టూ. నాకు గిల్టీగా అనిపించింది. నాకు కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను, తర్వాత తీరిగ్గా బాధపడతాను. నా సూసైడ్ అటెంప్ట్ కూడా అంతే, మా అమ్మ మీద కోపం. మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య వీడికి. నువ్వేం సంపాదించక్కర్లేదు, వీడికే బోల్డ్ అంత ఉంది, పని చేయక్కర్లేదు. వీడింట్లో 25 మంది పనోళ్ళు ఉన్నారు, చాలా. 1 వీక్లో పెళ్లి చూపులు, 1 నెలలో పెళ్లి చేసి పంపించేస్తాను. తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది. ఆ టైంకి నా మూడ్ అలా ఉంది అంతే. హలో హలో, నేను పల్లవ వెంకట మాట్లాడుతున్నాను, మాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళు ఆయనతో మాట్లాడరా? బాబు మీరండి, 1000 మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసిన ఆనందంగా ఉందండి. ఏమండి ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనందగడి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అది తప్పు చేస్తే ఆయన తిడతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న, రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్న, ఇప్పుడు ఆయన తిట్టకూడదు. కూడదు, కానీ అది వెళ్ళిపోవాలా? పోవాలి. ఏమండి ఇప్పుడు, వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు, ఏదైనా జరిగితే అది మహాలక్ష్మి అమ్మగారికి తెలిస్తే. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎంత పని జరిగిపోయింది. హలో మేడం, అమ్మాయి గారు ఇంట్లో లేరండి, వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. నీకెలా తెలుసు? వాడేవాడు బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు. పల్లం వెంకన్న,
అబ్బా పల్లమో బెల్లమో, వాడు ఫోన్ చేశాడు. సార్ టెన్షన్లో ఉన్నారు, నేను ఎక్స్టెన్షన్లో ఉన్నాను. ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేయి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం మేడం మేడం, ఎయిర్పోర్ట్కి మనకు హారద్దు, సార్కి తెలిసిపోద్ది. మీరు ట్యాక్సీలో వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. పడుకున్నాడు, మీ కుందిలే ఇవ్వాలి. నందు చెప్పావయ్యా. మామిడికి తెలిసిపోయిందిరా, చెన్నై నుంచి బయలుదేరి వచ్చేస్తుంది, మ్యాక్సిమం 5 గంటల టైం. ఈ లోపల అనును తీసుకొచ్చారా బాబు, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే. నువ్వేం కంగారు పడకు మావయ్యా, అత్తయ్య వచ్చిలో పనుసీని తీసుకొస్తాను, ఆవిడ ముందు నీకు మాట రాదు, సరేనా? ఓకే. హలో, నాకేం వద్దు పెట్టే. ఫోన్ కూడా చేయకుండా చేసావు. మీ మీద బెంగి వచ్చి మేడం ఉండండు. అక్కడ పిల్లే ఉందో పిల్లో ఉందో. ఇదే బాల్కనీలో నిల్చున్నా, అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు. నాకిది బాగా నచ్చింది. అమ్మని ఫూల్ చేయడం ఇంకా నచ్చింది, అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది. నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి? ఇష్టమా, స్నేహమా? ఏమో నాకు డిఫైన్ చేయాలనిపించలేదు. ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది. ఈసారి లోపలికొచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది. ఏంటి, శేఖర్ గారు వాళ్ళు రాలేదని అందరికి ట్యూషన్ చెప్పేస్తున్నారు. ఎవరో ఫోన్ చేసి మనకి సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట. వాళ్ళకి రావడం ఇష్టం లేక ఏదో కబుర్లు ఇవన్నీ. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకో. అలాగే డాడీ. వాళ్ళ తాత లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను. వాళ్ళ తాత అక్కర్లేదు, వాళ్లే కావాలి. ఎందుకు రారో చూస్తాను. ఎందుకు వస్తారో నేను చూస్తాను. యువర్ జీనియస్ డాడీ. నే మహామహా వాళ్ళు చూశాను. ఇది ఒక్క మహా మడతేసి ఇస్త్రీ చేస్తారు మీ మమ్మీని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ స్పోకెన్. వాళ్ళు రేపు లంచ్కి రావడానికి ఒప్పుకున్నారు. గ్రేట్ మేడం. ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వ, వస్తున్నారంటే ఏడుపు మొహం పెడతావేంటి? నవ్వేస్తుందిలే మహా, ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు, ఆనందం అందవే. శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన హడావడి అంతా ఇంత కాదు.
నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది, నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది. హలో, మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది. ఈ ఇరిటేషన్లో ఇమిటేషన్ వద్దు డాడీ. కుక్క పిల్లకి కోపం వచ్చిందా? హలో హలో, ఆ బెనర్జీ గారు, లంచ్ రెడీ అయిందా? ఎప్పుడో అమ్మాయి కింది దిగిందా? ఇప్పుడే. మేము రావడం లేదు. ఏమైందండి? మేము వస్తామన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు. అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్నవి తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రావట్లేదు. మంగ, ఆ చికెన్ తీసి లోపల పెట్టు, బాగా కుదిరింది. రాత్రికి వేడి చేసి తిందాం. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా మీకు? వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతావు మహా? నువ్వేం తప్పు చేయలే కదా. ఇప్పుడు చెప్పనా? ఏంటి? ఆ చికెన్ తీసి లోపల పెట్టమని. భాను పెళ్ళి కూడా నేను ఇలాగే చెడగొట్టాను. అది ఎలా ఉందో, వచ్చాక ఫోన్ కూడా చేయలేదు. నిన్నే కలవరిస్తోంది. నీకెలా తెలుసు? నందు చెప్పాడు. నందునా? ఆల్రెడీ ఉన్న గొడవల్ని ఇంకా కాంప్లికేట్ చేయట్లేదు కదా నువ్వు. ఏంటి డాడీ? ఆడి పేరు చెప్పగానే నీ కళ్ళు మతాపుల్లో వెలిగిపోతున్నాయి. పో డాడీ. నందు పేరు వినగానే నా కళ్ళల్లోకి నిజంగానే అంతమెరుపు వచ్చేసిందా?